Hi Andy, welcome back to my channel. So girls andarki unde common problem dandruff kadandi. ఈ రోజు ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ డాండ్రఫ్ ని ఎలా పోగొట్టుకోవాలి అండ్ హెయిర్ కి ఎలా కేర్ తీసుకోవాలి అయితే నేను మీకు చూపిస్తాను. బికాజ్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే నేను సఫర్ అయ్యాను డాండ్రఫ్ తో అండ్ హెయిర్ ఫాల్ తో. హాఫ్ ఆఫ్ మై హెయిర్ అయితే నాకు అసలు పోయింది అనిపించేది, బట్ నేను కేర్ తీసుకున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయాలనిపించింది అండ్ కొన్ని టిప్స్ అయితే ఇద్దాం అనుకున్నాను. బికాజ్ మా ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ అడుగుతున్నారు హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్ అని. సో ఐ డిసైడెడ్ టు మేక్ దిస్ వీడియో. హెయిర్ లాస్ ఎందుకు అవుతుందమ్మా నార్మల్లీ? అంటే డాండ్రఫ్ ఉన్నా అవుతుంది. ఫుడ్ హ్యాబిట్స్ కూడా మంచిగా ఉండాలి. పొల్యూషన్ వల్ల కూడా అయి ఉండొచ్చు, జెంటికల్ గా కూడా అయి ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ అన్ని కారణాలు కలుస్తాయి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవీరా అండి, బికాజ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న అలోవీరాని మనం మిక్సీ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కర్డ్ అండి, బికాజ్ కర్డ్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మల్టిపుల్ వైటమిన్స్ ఉంటాయి అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. హెయిర్ని స్మూత్ చేస్తుంది కర్డ్. నెక్స్ట్ వచ్చేసి హోలెగ్ అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ యూస్ చేస్తానండి, బికాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టు కిల్ డాండ్రఫ్. ఇలా బ్లెండ్ చేసుకున్న అలోవీరా తీసుకోవాలి. సో ఫస్ట్ వై హెయిర్ ఫాల్? అందరికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి హెయిర్ ఫాల్కి. ఇట్స్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్ కదా. సో హెయిర్ ఫాల్కి అయితే రీజన్స్ మెడికల్ కండిషన్స్ అవ్వచ్చు అండ్ ఏజింగ్ అవ్వచ్చు, ఫ్యామిలీ హెరిడేటరీ అవ్వచ్చు అండ్ మీరుండే సిటీ, డిపెండ్స్ ఆన్ ద పొల్యూషన్. అండ్ షాంపూ కూడా ప్లేస్ ద మెయిన్ కీ రోల్ అండి డాండ్రఫ్కి. అండ్ స్ట్రెస్ వల్ల డాండ్రఫ్ వస్తుంది. యా, దట్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, డైట్ అండి. బికాస్ వాట్ ఎవర్ యూ ఈట్ కదా, దాన్ని బట్టి కూడా డాండ్రఫ్ వస్తుంది. దెన్ నేను ఒక డాక్టర్ని కన్సల్ట్ చేశాను అండ్ షీ సజెస్టెడ్ దట్
ఫుడ్ హ్యాబిట్స్ అయితే ఎంటైర్లీ చేంజ్ చేయమన్నారు. ఐ యూస్ టు ఈట్ ఎ లాట్ ఆఫ్ బిర్యానీ, స్పైసీ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్, ఎవ్రీథింగ్ తినేదాన్ని. దెన్ ఓకే, నాకే అనిపించింది డైట్ అయితే చేంజ్ చేసి చూద్దాము, అసలు ఏం ఎఫెక్ట్ ఉంటుంది మన హెయిర్ మీద అనిపించింది. దెన్ ఐ చేంజ్ మై డైట్ కంప్లీట్లీ. అండ్ యస్ అండి, ఇట్స్ ఎ మిరాకిల్. డైట్ కూడా మన హెయిర్కి ఇంత కీ రోల్ ప్లే చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు, బట్ దట్స్ ట్రూ ఇన్ మై కేస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, షాంపూ అండి. వాట్ ఎవర్ ద షాంపూ యూ యూస్, అది మన హెయిర్కి ఇట్ షుడ్ బి సూటబుల్ అనమాట. ఆరల్స్ మేబీ షాంపూ వల్ల హెయిర్ లాస్ అవుతుంది, దానివల్లే మనకి డాండ్రఫ్ కూడా క్రియేట్ అవ్వచ్చు. సో షాంపూ అయితే నేను మల్టిపుల్ షాంపూస్ ట్రై చేశాను, బట్ రైట్ నౌ అయితే ఐఎమ్ యూజింగ్ ఆర్గన్ ఆయిల్ అండి. షాంపూ అండ్ కండిషనర్ కూడా ఐఎమ్ యూజింగ్ ద సేమ్. ఇది నా హెయిర్కి బాగా పడింది అనిపించింది, బికాస్ నాకైతే హెయిర్ ఫాల్ అనిపించలేదు. అండ్ ఆఫ్టర్ యువర్ ప్రెగ్నెన్సీ కూడా యూ మే లూజ్ సమ్ హెయిర్ అండి, బికాస్ హార్మోన్స్ చేంజ్ ఉంటుంది. అండ్ బ్రెస్ట్ ఫీడ్ వల్ల కూడా ఇట్ విల్ వేరీ డ్యూ టు లాట్ ఆఫ్ రీజన్స్. హెయిర్ సీరమ్ అయితే ఇది ఒక్కటే యూజ్ చేస్తానండి, ఎక్కువ హెయిర్ ప్రోడక్ట్స్ నాకేమీ అలవాట్లేదు. ఈ హెయిర్ సీరమ్ మాత్రం ఒక 5-6 ఇయర్స్గా అయితే నాకు బాగా అలవాటైంది. అండ్ ఇట్ కీప్స్ హెయిర్ సిల్కీ కూడా. డాండ్రఫ్ ఉన్నప్పుడు ఐ యూజ్డ్ నిజరాల్ షాంపూ అండి. వీక్లీ థ్రైస్ అయితే నేను హెయిర్ వాష్ చేసుకునేదాన్ని. అండ్ వన్స్ ఈ షాంపూ యూజ్ చేయడం స్టార్ట్ చేశాక నాకు హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఐ డెంట్ ఫైన్ ఎనీథింగ్. హెయిర్ ఆయిల్ నేను నేచురల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి, దట్స్ ఫ్రమ్ కాస్కో. సో దట్స్ ద ఫేస్ మాస్క్ ఐఎమ్ యూజింగ్ అండి. యూ కెన్ యాడ్ అవకాడో ఆర్ బనానా ఆర్ బేసిన్ ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు హెయిర్ ఫాల్కి. యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్ అండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ మీకు ఏ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో యూ కెన్ సెలెక్ట్ దోస్. నాకైతే అలోవీరా, హనీ ఆర్ యాపిల్ సైడర్ వెనిగర్, లెమన్, కర్డ్ ఇవన్నీ నేను యూజ్ చేస్తున్నాను. మీరు ద వే యూ డ్రై ఆఫ్ యువర్ హెయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దానివల్ల కూడా హెయిర్ స్ప్లిట్స్ రావచ్చు అండ్ ఫ్రిజీగా అవ్వచ్చు. సో లెట్ మీ షో యూ హెయిర్ ఎలా డ్రై ఆఫ్ చేసుకుంటానో. నేను జస్ట్ ఇలా డ్యాప్ చేస్తూ ఇలా యూ కెన్ అప్లై జెంటిల్ స్ట్రోక్స్ అండి. బట్ ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే అనద్దు, బికాస్ ఇట్ గివ్స్ ద హెయిర్ బ్రేక్స్ అండ్ స్ప్లిట్స్ కూడా వస్తాయి దానివల్ల. సో జస్ట్ డ్రై ఇట్ ఆఫ్ లైక్ దాట్. వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, ఇఫ్ డాండ్రఫ్ ని కానీ మనం కంట్రోల్లో పెట్టాలి అనుకుంటే చేయాల్సిన ఫస్ట్ థింగ్, వీ షుడ్ చేంజ్ అవర్ బ్లాంకెట్స్ ఆఫన్ అండ్ పిల్లో కవర్స్ అండ్ టవల్స్. వీక్లీ ట్వైస్ అయితే నేను చేంజ్ చేస్తానండి, బికాస్ వీ స్లీప్ ఆన్ దెమ్ అండ్ వీ యూజ్ దెమ్ డైలీ కదా. సో మన డాండ్రఫ్ వాటిల్ ట్రాన్స్ఫర్ అవి ఇట్ విల్ మల్టిప్లై ఇన్ సైజ్. పిల్లోస్ కానీ టవల్స్ కానీ మనం అన్ని చేంజ్ చేస్తే ఫ్రీక్వెంట్ గా ద డాండ్రఫ్ వోంట్ స్టే ఆన్ దట్ అండ్ అండ్ ఇట్ విల్ నాట్ గో బ్యాక్ టు అవర్ స్కాల్ప్ అనమాట. ఐ రియల్లీ స్టార్టెడ్ డూయింగ్ దిస్ అండి, బికాస్ నాకైతే వర్కౌట్ అయింది. ఎప్పుడైతే నేను హెయిర్ కేర్ తీసుకుని షాంపూస్ చేంజ్ చేసి అన్ని చేశాను, బట్ బ్లాంకెట్స్ ఆర్ టవల్స్ అయితే నేను ఒక 10 డేస్ వరకు యూజ్ చేసేదాన్ని. బట్ లెటర్ ఆన్ నేను రియలైజ్ అయ్యాను దట్ ఓకే దిస్ నీడ్స్ టు బి చేంజ్డ్ అని. దెన్ ఐ స్టార్టెడ్ చేంజింగ్ మై పిల్లో కవర్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ అనమాట. నాకు ఇఫ్ ఫర్ 3-4 డేస్ అయిపోయింది అంటే ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్ చాలా లేట్, వీ షుడ్ చేంజ్ ఇట్ అని అనుకుంటాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ హెయిర్ మాస్క్ కనుక మీకు యూజ్ అయ్యి డాండ్రఫ్ కానీ తగ్గి ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో అండ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ.